కొత్త కలెక్టరేట్ పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కలెక్టరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ నెల 29 లోపు కలెక్టరేట్ ప్రారంభోత్సవాన్ని ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దొద్దడి గ్రామ శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ అసంపూర్తి నిర్మాణం పనులను, మిగులు పనులను గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలువురు జిల్లా డివిజన్ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి ప్రారంభోత్సవ ఏర్పాట్లకు అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారీగా ఫర్నిచర్ అందుబాటులో ఉండేలా చూడాలని ఆర్ఎన్బిఈ సుదర్శన్ కు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని బ్లాక్ల వారీగా అన్ని శాఖలకు జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సమక్షంలో గదులను కేటాయించి కలెక్టరేట్ భవనంలోని కార్యాలయాల సముదాయాల గదులను, బ్లాక్లను అంతస్తుల వారీగా పరిశీలిస్తూ కలెక్టరేట్ ఖాళీగా తిరుగుతూ పలుచోట్ల అసంపూర్తి పనులన్నీ పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మాకర్, శ్రీ ముజామిల్ ఖాన్, గజ్వేల్ ఆదిఫో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసీల్దార్ రామేశ్వర్, ఆర్ఎన్బి శాఖ డిఈ వెంకటేశ్వర్లు, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇతర అధికారిక సిబ్బంది పాల్గొన్నారు.